హాయ్ ఎవరం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు పాలిసెట్కి సంబంధించి మనం టాప్ 10 ఒక 10 బిట్స్ని మనం ఈరోజు వీడియోలో డిస్కషన్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకన్ నొక్కి ఫర్ ఆల్ నొక్కితే నేను ఎప్పుడైతే పాలిసెట్కి సంబంధించి వీడియోలను మీకు అప్లోడ్ చేస్తుంటానో అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాస్తున్న విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి. సో మొట్టమొదటి ఫస్ట్ టైం చూస్తే, ఇఫ్ x² + y² = z² దెన్ 1 log x / z + y, 1 log x / z - y = - అని ఇచ్చారు. సో ఇక్కడ మనం దీన్ని ఏ విధంగా చేయాలంటే, ఇది ఇక్కడ ఫ్రాక్షన్లో ఉంది, ఫ్రాక్షన్ని మనం రివర్స్ చేయండి. రివర్స్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది log z + y / x అవుతుంది. ఇక్కడ log x / z + y వచ్చినప్పుడు 1/y వచ్చింది కాబట్టి దాని రెసిప్రోకల్ మార్చినప్పుడు ఇక్కడ బేస్ ఏమో నెంబర్ అవుతుంది, నెంబర్ ఏమో బేస్ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే log z - y / x అవుతుంది. అంటే ఇక్కడ log a + log b ఫార్మేషన్లో ఉంది. log a + log b అంటే log ab అవుతుంది. సో log ab అంటే ఇక్కడ log z + y (z - y), ఇక్కడ బేస్ మాత్రం ఎక్సే తీసుకోవాలి. సో తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే log a + b (a - b), z + y (z - y) తీసుకుంటే z² - y² అవుతుంది. ఇక్కడ బేస్ ఎక్స్. సో అకార్డింగ్ టు ద గివెన్ ప్రాబ్లమ్ x² + y² = z² మనం తీసుకుంటే ఇందులోంచి x² ఏమవుతుంది, z² - y² అంటే ఇక్కడ z² - y² ప్లస్లో మనం log x² రాయొచ్చు, log x² / x. సో x² అన్నప్పుడు పవర్ షుడ్ బి కమ్ ఫ్రంట్ ముందుకు వస్తుంది, 2 log x / x అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 1, ఎందుకంటే log x / x వాల్యూ 1 కాబట్టి 2 అంటే 2. సో వాట్ ఈజ్ ఆన్సర్, 2. సో ఏ విధంగా వచ్చినది చూసుకుంటే ఇక్కడ ఇక్కడ బేసు z + y ఉంది, బేస్ z - y ఉంది, ఇక్కడ x. సో రివర్స్ రాసినప్పుడు ఏముంది అంటే లాగ్ ఇక్కడ z + y, ఇక్కడ z - y, బేస్ మాత్రం x ఉంటుంది. సో మల్టిప్లై చేస్తే z + y (z - y) z² - y² z² - y² అంటే హింట్ ఇచ్చిన ప్రకారంగా చూస్తే x² అవుతుంది. సో log x² / x, 2 కంపరెంట్ వస్తుంది కాబట్టి 2 log x / x, log a / x ఫార్ములా 1. సో 2 × 1 (2) అవుతుంది. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ చూసేసరికి a = x(x = √x² + 5x + 6) = 0 ఇచ్చారు. ఎన్ని ఉంటే ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి 2 వస్తాయి. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసామనుకోండి మనం, x + 2 × x + 3 వస్తుంది, = 0. అంటే x + 2 = 0, x - 2. అదేవిధంగా x + 3 = 0, వాట్ ఇస్ ఎక్స్ వాల్యూ, -3. సో మనకు వచ్చే ఇక్కడ -2, -3. సో ఎన్ ఆఫ్ ఏ అన్నప్పుడు మనకి 2 వాల్యూస్ వస్తాయి, 2, 2. సో వాట్ ఇస్ ద ఆన్సర్ ఇయర్, 2. సో ఫస్ట్ వన్ ఆన్సర్ కూడా 2, సెకండ్ వన్ ఆన్సర్ 2. నెక్స్ట్ థర్డ్ సమ్, థర్డ్ వన్ చూసుకుంటే ఇఫ్ -4 = (0) p(x) = (x-2 + 2k) దెన్ కే వాల్యూ అన్నాడు. సో ఒకటి 0 ఇచ్చేప్పుడు -4ని మనం సబ్స్టిట్యూట్ చేయండి p(x)లో. p(x) = (x² - x - 2 + 2k) అంటే ఎక్స్ ప్లేస్లో -4 పెట్టండి, ఎందుకంటే అది ఒక 0 అని ఇచ్చాడు కాబట్టి. అంటే p(-4) = అంటే -4² - -4 ప్లస్ ఇక్కడ -2 + 2k దట్ ఈక్వల్ టు ఇది 0 అనుకోండి, ఇది 16 అవుతుంది, -4 - 2 + 2k బ్రాకెట్, ఇది ఎంత అవుతుంది, 20. 0 = 20 - 2 + 2k ఇది ఇటువైపు తీసుకొచ్చేయండి, అప్పుడు ఎంత అవుతుంది, 2 + 2k = 20, 2k వాల్యూ 18, k వాల్యూ ఎంత అవుతుంది, 18/2 = 9. సో వాట్ ఈస్ ద కే వాల్యూ, 9 వచ్చింది ఆన్సర్. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసేసరికి 2x + y = k, 2x + y = 35, దట్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 1. సెకండ్ వన్, 3x + 4y = 65, ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈ రెండింటిని మనం సాల్వ్ చేసి ఎక్స్ బై వై ఫైండ్ అవుట్ చేయాలి. దీని 2, 3 ఉంది కాబట్టి ఇది ఇంటూ 3 ఇంటూ 2 చేయండి, చేస్తే ఎంత అవుతుంది, 3 × 2 = 6x, 3y
ఇదిగోండి 105. అదే 2తో మల్టిప్లై చేస్తే మన ఎలిమినేషన్ మెథడ్ ఏ విధంగా తీస్తాం అదే విధంగా చేయాలి. 6x ప్లస్ 2 పోజా 8y, ఇది 130 చేస్తే మైనస్ 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 ఎంత అవుతుంది? -5y ఈజ్ ఈక్వల్ టు -25. వై వాల్యూ 5 వస్తుంది. సో వైని సబ్స్టిట్యూట్ చేయండి, ఏదో ఈక్వేషన్ తీసుకోండి. 2x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 35, 2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 35, 2x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 30. సో వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ? 15. సో ఎక్స్ వాల్యూ 15 వచ్చింది. ఇక్కడ అడిగింది ఏంటి అడిగారు? ఎక్స్ బై వై అంటే 15/5, దట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో వాట్ ఈజ్ ఆన్సర్? 3. కే వాల్యూ ఇక్కడేమో 9 వచ్చింది, ఎక్స్ బై వాల్యూ 3 వచ్చింది. 4 సమ్స్ ఏ. నెక్స్ట్ సమ్ నెంబర్ 5. సమ్ నెంబర్ 5 చూసేసరికి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ కే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ 6 ఈజ్ఈక్వల్ టు 0 యాజ్ ఈక్వల్ రూట్స్. ఈక్వల్ రూట్స్ అన్నప్పుడు డిస్క్రిమినెంట్ 0 అవుతుంది, అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ మనం ఈక్వేషన్ తీసుకోండి, కేఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ 6 ఈక్వల్ టు 0, బ్రాకెట్స్ రిమూవ్ చేయండి, అంటే ఎంత అవుతుంది? కేఎక్స్ స్క్వేర్ మైనస్ 2kx ప్లస్ 6 ఈజ్ఈక్వల్ టు 0. ఇందులో ఏ వాల్యూ k అవుతుంది, b వాల్యూ మైనస్ 2k, c వాల్యూ ఇది. ఇక్కడ ఈక్వల్ రూట్స్ అన్నప్పుడు b స్క్వేర్ మీన్స్ 4ac అనేది 0 తీసుకోవాలి. b స్క్వేర్ అంటే మైనస్ 2k హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే k, c అంటే 6 ఈజ్ఈక్వల్ టు 0. ఇది మైనస్ 2k హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 4k స్క్వేర్ మైనస్ 24k ఈజ్ఈక్వల్ టు 0. ఇందులో 4k కామన్ తీసామనుకోండి, k మైనస్ 6 అవుతుంది ఈజ్ఈక్వల్ టు 0. అంటే 4k వాల్యూ 0 అవుతుంది లేదా k వాల్యూ 0, లేదా k మైనస్ 6 ఈక్వల్ 0, వాట్ ఇస్ ద k వాల్యూ? 6. అంటే 0 కానీ లేదా 6 కానీ అవుతుంది, ఏదో ఒకటి తీసుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ 6th బిట్ చూసేసరికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డు నాట్ ఫార్మ్ ఏ జీపీ, జీపీలో లేనివి ఏవి అని అడుగుతున్నాడు. ఏబిసిడి 4 ఆప్షన్లు ఇచ్చారు. అంటే జీపీలో లేవు అంటే మనం ఎలా చేయొచ్చు? కామెండేషన్ బట్టి చేయొచ్చు. అంటే a2/a1 ఈజ్ ఈక్వల్ టు a2/a1 ఈజ్ ఈక్వల్ టు a3/a2 లేదా a4/a3 తీసుకోవచ్చు కామన్ రేషియో. సో ఒకదాన్ని చెక్ చేయండి, ఇక్కడ 11/1 ఈజ్ ఈక్వల్ టు 120/11, ఇది ఎంత అయింది? 11, ఇది జీపీ అయ్యింది. జీపీ కానిది ఏదని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, 2 మైనస్ 2 స్క్వేర్ అంటే మైనస్ 4, ప్లస్ 4 అవ్వదు ఎందుకంటే మైనస్ అనేది బ్రాకెట్లో లేదు, మైనస్ సపరేట్. 2 స్క్వేర్ అంటే 4, 2³ అంటే 8. దీన్ని చెక్ చేయండి, -4/2 ఈజ్ ఈక్వల్ టు 8/-4 అంటే ఎంత అయింది ఇది? -4/2 అంటే -2, ఇది కూడా -2, ఇది కూడా జీపీలోకి వచ్చింది. థర్డ్ వన్ చెక్ చేయండి, a2/1 అంటే 1/x, ఇది కూడా 1/x/1 అంటే 1/x ఈజ్ ఈక్వల్ టు 1/x. మూడోది కూడా జీపీ ఫార్మ్ అయిపోయింది. నాలుగోది చెక్ చేయండి, 0.8/0.4 అంటే ఎంత? డెసిమల్ తర్వాత ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ డెసిమల్ తర్వాత ఒక ప్లేస్ ఉంది, అంటే 8/4 అవుతుంది. 8/4 అంటే 2. సెకండ్ వన్ చూస్తే 0.12/0.8, 0.8 అంటే ఇక్కడ 12/80 అవుతుంది ఎందుకంటే ఇక్కడ డెసిమల్తో రెండు ప్లేసులు ఉన్నాయి, ఇక్కడ డెసిమల్తో ఒక ప్లేస్ ఉంది, అంటే ఇంకో 0 పెట్టుకున్నాం. ఇది 2కి నాట్ ఈక్వల్, 2 6 240 2 3 220. సో ఈ రెండు నాట్ ఈక్వల్, కాబట్టి ఈ 0.4, 0.8, 0.12 అనేది జీపీకి ఫార్మేషన్ లాగా అవ్వట్లేదు, మిగతా మూడు కూడా జీపీ ఫార్మేషన్ అవుతాయి. సో డి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సెవెంత్ వన్ కనుక చూసుకుంటే, సెవెంత్ బిట్ ఇఫ్ ఏబిసిడి ఈజ్ రాంబస్, ఏసీ ఈక్వల్ టు 4√2 సెంటీమీటర్, బీడీ 6√2 సెంటీమీటర్, దెన్ ఫైండ్ ఇట్స్ ఏరియా. సో ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా మనకి హాఫ్ d1 d2, డయాగ్నల్ 1 అండ్ డయాగ్నల్ 2, అంటే హాఫ్ ఇంటూ d1 అంటే 4√2, డయాగ్నల్ 2 6√2, అంటే హాఫ్ ఇంటూ 4 × 6 24, √2 × √2 2, ఇక 2 క్యాన్సిల్, సో 24 square centimeter అవుతుంది. సో ఏరియా ఆఫ్ ది రాంబస్ ఫార్ములా హాఫ్ d1 d2, కాబట్టి 4√2 × 6√2 హాఫ్ వేసాం. ఇక్కడ √2 √2 2 అయింది, 2 క్యాన్సిల్ అయింది, 24. ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు ఎవాల్యుయేట్ లాగా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 1/1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ఇది కూడా ఎంతని, ఇది ఎంత అవుతుంది ఇది? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 1/1 ప్లస్ టాన్ స్క్వేర్ అంటే ఐడెంటిటీ ప్రకారంగా చూసుకుంటే సీకెంట్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 1/సీకెంట్ స్క్వేర్ అంటే 1/సీకెంట్ అంటే కాస్, అలాగే 1/సీకెంట్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ అవుతుంది, కాస్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ స్టెప్ చూసేసరికి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఐడెంటిటీ ప్రకారంగా 1 అవుతుంది. సో వాట్ ఇస్ ద ఆన్సర్ హియర్? 1. ఇక్కడ ఆన్సర్ 24. ఓకే, సిఎం స్క్వేర్. నెక్స్ట్ నైన్త్ బిట్ ఏమి ఇచ్చారు, ఇఫ్ పి ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 25% దెన్ పి ఆఫ్ నాట్ ఈ అన్నాడు. అంటే 100% తీసుకుందాం అనుకోండి, 100% అంటే ఎంత?
25% పాసిబిలిటీ ఉంది, ప్రాబిలిటీ. నెక్స్ట్ 75%, పి ఆఫ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం తీసుకోవాలి, 100% మైనస్ 25% తీసుకుంటే దట్ ఈక్వల్ టు 75% నాట్ పాసిబిలిటీ. ప్రాబిలిటీ ఆఫ్ నాట్ పాసిబిలిటీ ఎంత? 75%. ఎందుకంటే పర్సంటేజ్లు ఇచ్చాడు కాబట్టి. అదే ఓన్లీ 25 ఇచ్చాడు అనుకోండి, 25/100 అలాగే తీసుకోవచ్చు. 25/100 అంటే 1/4, 1/4 అంటే దట్ ఈక్వల్ 1 - 1/4, 3/4. దీన్ని 75% చేసినా మనకి 3/4 అవుతుంది. సో ఏది వచ్చినప్పుడు కూడా పర్సంటేజ్ అక్కడ ఇచ్చిన ఆన్సర్ చూసుకోండి, 3/4 ఇచ్చాడా, 75% ఇచ్చాడా. 75% ఇస్తే దాన్ని కన్వర్ట్ చేయండి, 75/100 ఎంత అవుతుంది, 25 3 - 25 4 3/4. సో ఈ రంగా పర్సంటేజ్ని మీరు నెంబర్లో మార్చుకుని కూడా చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ చూసుకుంటే, ద లెంత్ ఆఫ్ మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ 7 సెంటీమీటర్, ఫైండ్ ద ఏరియా స్వెప్ట్ బై ద మినిట్ హ్యాండ్ బై 5 మినిట్స్ ఈజ్, అంటే 5 నిమిషాల్లో ఎంత ఏరియా కవర్ చేస్తుంది అన్నాడు. అంటే మన క్లాక్ని మనకి ఎలా చూసుకుని, ఒక మినిట్ హ్యాండ్ ఎలా చూసుకుంటే ఒక ఏరియా ఆఫ్ స్వెప్ట్, అంటే ఏరియా ఆఫ్ సెక్టర్ కావాలి మనకి. ఎందుకంటే ఇది 7 సెంటీమీటర్, ఇది 7 సెంటీమీటరు. సో యాంగిల్ ఎంత ఉంది అనేది తెలియాలి 5 మినిట్స్కి. అంటే యాక్చువల్గా ఒక రౌండ్ ఇది చూడండి, ఒక రౌండ్ ఇలా తిరిగింది అనుకోండి 8 మినిట్స్, ఒక 1 అవర్ తిరిగితే 1 అవర్ అంటే ఎంత, 1 అవర్కి అంటే 1 అవర్ తిరుగుతుంది అది 360 డిగ్రీస్, మినిట్ హ్యాండ్ కాబట్టి. అదే 1 అవర్ అంటే మనకి 60 మినిట్స్, 60 మినిట్స్కి 360 డిగ్రీస్. 5 మినిట్స్కి ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 5 మినిట్స్కి ఎంత అంటే 5/60 × 360 డిగ్రీస్, అంటే యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 61 - 60 = 66, 6 టైమ్స్ తీసుకోవాలి. సో 5, 6 ఎంత అయింది, 30 డిగ్రీస్. సో యాంగిల్ ఆఫ్ సెక్టర్ ఎంత వచ్చింది, 30 డిగ్రీస్ వచ్చింది. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఏంటి, x/360 × πr². సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ సెక్టర్ ఎంత మనకి, 30 డిగ్రీస్ / 360, పై వాల్యూ 22/7, రేడియస్ ఎంత వచ్చింది, 7 × 7. ఓకే 31 - 30 = 12, 7 - 7 క్యాన్సిల్, 2 టేబుల్ 2 6 - 2 11 ఎంతైంది, 77/6. దీన్ని మనం కన్వర్ట్ చేయండి, లేదా అక్కడ ఇచ్చినట్టు డెసిమల్లో ఇస్తే డెసిమల్లో రాస్తారు, లేదా మామూలుగా కన్వర్ట్ చేసుకుని రాసుకోండి. 12 6 - 72 - 50 8 టైమ్స్, 12.8 cm² అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ది సెక్టర్ స్వెప్ట్ బై, మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకుని ఫ్రాక్షన్లో ఇచ్చాడా లేదా డెసిమల్స్లో ఇచ్చాడా అని చూసుకుని చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ న్యూ మోడల్ కాన్సెప్ట్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఈ వీడియోని సీప్ ఎగ్జామినేషన్ అంటే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకన్ ఒకటి ఫర్ ఆల్ నొక్కితే నేను ఎప్పుడైతే పోలిసెట్ ఎగ్జామినేషన్ సంబంధించి వీడియోని అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది, అది మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.